हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू शिरीष इन दिस स्टाइल कॉर्नर वाराही मात्रे नमः मन वाराही अम्मवारी ओक अदृष्ट संख्य गुरी मन को लकी नंबर ने मन उदय का सायंत्री नईट एपड़ना सर मन डैरी बुक् मन रावाली ए टाइम लोगना रास्कुँ का एक्व शात वाराही अम्मवारी ओक आराधन का पूजल का मंत्री एक्व शात रात्रिपूट जैसे अधिक फलता उठाई काबी मन एक्व రాత్రిపూట చేసుకుంటేనే వారాహి అమ్మవారి యొక్క ఏ పూజలైనా సరే రాత్రిపూట చేసుకుంటేనే ఎక్కువ ఫలితాలు మనకు లభిస్తాయి. కానీ టైం లేని వాళ్ళు మార్నింగ్ అయినా సరే ఈ అమ్మవారి యొక్క ఈ అదృష్ట సంఖ్యనే మనం రాసుకోవచ్చు. ఏదైనా డైరీలో కానీ ఏదైనా బుక్లో కానీ మన పర్సనల్ బుక్లో రాసుకోవచ్చు. ఇది ఎవరు చూడకుండా మనం రాసుకోవాలి. ఇది బ్లాక్ పెన్తో తప్ప ఏ పెన్తో అయినా సరే రాసుకోవచ్చు. గ్రీన్ పెన్ కానీ రెడ్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ ఏ పెన్ అయినా సరే మనం రాసుకోవచ్చు. టైం లేని వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు ఒక రెండు నిమిషాలు రాసినా సరే సరిపోతుంది. కానీ టైం ఉన్న వాళ్ళైతే మనం ఎన్నిసార్లు అయినా సరే రాసుకోవచ్చు. మన ఓపికను బట్టి ఉంటుంది. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనము ఇట్లా రాసుకుంటూ ఉండాలి బుక్లో. ఎంత ఎక్కువ రాసుకుంటే అంత ఎక్కువ ఫలితాలని పొందుతాము. వరాహి అమ్మవారి యొక్క ఈ లక్కీ నెంబర్ మనం రాసుకోవడం వలన ఎవరైనా ఇద్దరు స్నేహితులు కానీ భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇద్దరు గొడవ పడి విడిపోయారనుకోండి, ఆ విడిపోయిన వారి ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా కలవాలని మళ్ళీ ఫ్రెండ్షిప్ మళ్ళీ కొనసాగించాలని ఎవరికైనా ఉండి ఉంటే ఆ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ని మనం రాసుకోవాలి. ఈ రాసుకున్న తర్వాత 48 గంటల తర్వాత అవతల వ్యక్తికి కూడా మన గురించి ఆలోచనలు మొదలయ్యి మనల్ని కలవడానికి తప్పకుండా వస్తారు. ఇది 48 గంటల్లోనే జరుగుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా భార్య భర్తలు ఇద్దరు గొడవలు పడి విడిపోయారనుకోండి, ఆ భర్త కానీ భార్య కానీ వరాహి అమ్మవారి యొక్క ఈ లక్కీ నెంబర్ని రాయండి. ఈ అవతల వ్యక్తి కూడా తప్పకుండా 48 గంటల్లోనే మీ దగ్గరికి వస్తారు. ఎవరైనా లవర్స్ కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఈ నెంబర్ని మనం ట్రై చేయవచ్చు. వాళ్ళు తప్పకుండా కలుస్తారు. స్నేహితులు కానీ చుట్టాలు కానీ అన్నదమ్ములు కానీ ఇట్లా ఎవరైనా సరే గొడవ పడి విడిపోయిన వాళ్ళు తప్పకుండా కలుస్తారు. అది కూడా 48 గంటల్లోనే జరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వరాహి అమ్మవారి యొక్క మంత్రాలకి ఎంత శక్తి ఉంటుందో అలాగే ఈ అదృష్ట సంఖ్యలకు కూడా అంత శక్తి ఉంటుంది. ఆ వరాహి అమ్మవారిని మనం నమ్మి మనం ఆరాధిస్తే గనక అమ్మవారు మనకు జీవితాంతం తోడుగా ఉంటుంది, మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎంతో చెల్లని తల్లి అమ్మ వరాహి అమ్మ. ఎన్నో ఏళ్ళుగా విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ లక్కీ నెంబర్ రాసుకొని కలవచ్చు. వరాహి అమ్మవారిని మనం నమ్మి వేడుకున్న తర్వాత అది జరగదు అనే ప్రసక్తి ఉండదు. అది ఏదైనా సరే మన కోరికలో న్యాయం ఉంటే అది తప్పకుండా 100% తప్పకుండా జరుగుతుంది. వరాహి అమ్మవారి యొక్క ఈ అదృష్ట సంఖ్యను రాయడం వలన విడిపోయిన అది ఏ బంధమైనా సరే తప్పకుండా కలుస్తారు. భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళు తప్పకుండా కలుస్తారు. మీరు తప్పకుండా అమ్మవారి యొక్క ఈ అదృష్ట సంఖ్యను రాయండి. మీరు ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. అది కూడా 48 గంటల నుంచి ఆ మార్పు అనేది మొదలవుతుంది. ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క అదృష్ట సంఖ్య ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నెంబర్ వచ్చేసి 212. ఇదే అండి ఆ నెంబరు అమ్మవారి యొక్క అదృష్ట సంఖ్య. మనం మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు మనం రాసుకోవచ్చు. ఏదైనా బుక్లో రాసుకోవచ్చు, లేదంటే ఏదైనా పేపర్లో కూడా మనం రాసి మనం దాచిపెట్టుకోవచ్చు. విడిపోయిన వాళ్ళు కలిసే గొప్ప అవకాశం. తప్పకుండా ఇది దీన్ని సద్వినియోగం చేసుకోండి. వరాహి అమ్మ అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.